లేదో తెలియదు కానీ పిచ్చో లవ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించి మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పీ అలాంగ్ విత్ స్టీవ్స్. లెట్స్ వెల్కమ్ దెం. లక్కన్న మాట నిల్లో నిల్లు చాలా బాధగా ఉందిరా. ఎందుకు ఎంత కష్టపడినా ఒక అమ్మాయి కూడా పట్టట్లేదురా. చాలా ఏమి లేదు, అమ్మాయిలోనే ఉంది. చదువు కావాలా, సంస్కారం కావాలా, ధనం కావాలా, మూలం కావాలా, ఏది చెప్పరు, క్లారిటీగా అడగరు. అడిగారా అనుకోరా, వీటిలో ఒక్క క్వాలిటీ అయినా నీలో ఉందా? లేవు, అవి లేవని చెప్పడానికి క్లారిటీగా. ఫేస్బుక్ లో ట్రై చేసి కదా మంది అమ్మాయిలు పడతారు. ట్రై చేసి ఒక అమ్మాయి కూడా పడలా. ఫేస్బుక్ లో ఉండే అందమైన అమ్మాయిని పడకూడదామని నా అందమైన ఫోటో తీసుకెళ్లి ఫేస్బుక్ లో షేర్ చేశా. వాడెవడో కక్కుర్తిగా నా ఫోటో తీసుకెళ్లి ఫేస్బుక్ లో పెట్టి ఈ క్రింది ఫోటోలు ఉండే వ్యక్తి సర్వ వ్యాధులతో బాధపడుతున్నాడు. సరైన సమయంలో వైద్యం అందించకపోతే అందరికీ అంటుకునేలా ఉంది. దయచేసి వైద్య ఖర్చుల కోసం అకౌంట్ లో డబ్బులు నేను పెట్టాడు. ఎత్తికి పట్టుకొని తన్నచ్చు కదా ఏదమని. యాడలు పట్టుకుంటారా? ఒకసారి ఏమో జాగూర్లు వెళ్తాడు, ఒకసారి బీడంలో వెళ్తాడు, ఇందాకేమో పెంచులు వెళ్ళాడు. గురే ఈ గ్యాప్ లో ఇంత సంపాదించాడారా నీ ఫోటో పెట్టి? రోడ్డు మీద ట్రై చేసి కదా మూడు మంది అమ్మాయిలు తిరుగుతారు. రోడ్డు మీద ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక జిమ్ ముందు నిలబడ్డా. ఇంతలో జిమ్ ఓనర్ వచ్చి ఇంత పట్టేసుకుని నా జిమ్ ముందు నిలబడి నా జిమ్ పరువు తీస్తాను కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఎవడ్రా నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని నన్ను విసిగిస్తున్నావు. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, ఫోన్ పెట్టే. చూడండి బాబు గారు, అందం ఉన్నంత మాత్రాన ఆస్తి ఉన్నంత మాత్రాన ఎవడు పడితే వాడు ఫోన్ చేసి ప్రేమ 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 అంటే ఎలా? నా జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఒక అమ్మాయిని ప్రేమించి పిచ్చివాడైన వాడిని మాత్రమే చేసుకుంటాను. నీ గురించి చెప్పినట్టు పద, మంచి ప్లాన్ ఉంది వెనక పద. ఒరే ఆర్పి, నువ్వా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరే అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసుకున్నావు, 100 కోట్ల ఆస్తి వదిలేసుకున్నావు, 100ల సంఖ్యలో కార్లు వదిలేసుకున్నావు, ఇవన్నీ ప్రేమించిన ఒక అమ్మాయి కోసం వదిలేసుకున్నావు పిచ్చోడా? ఎందుకు రా ఇలా చేసావు? బాత్రూమ్ లో కూడా సెంట్రల్ ఏసీ పెట్టించుకున్న మొట్టమొదటి కుటుంబం అన్న మీది. ఒరే నువ్వు ముద్దు పెడతావని 30 ఊళ్ళ అమ్మాయిలు ఎదురు చూస్తున్నారా? నమ్మలేకపోతున్నాడు. ఏమైందండి? ఏ చెప్పమంటారండి, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించేలాగా అయిపోయాడు. వీడికి ఎంత ఆస్తి ఉందో తెలుసా? వీడి ఇంటి గొప్పతనం గురించి చెప్పాలంటే ఎవడైనా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్తే రోమింగ్ పడద్ది, కానీ వీడి ఇంట్లో బెడ్రూమ్ నుంచి హాల్ లోకి వస్తే రోమింగ్ పడద్దండి. ఎక్కువైంది. ఇంత మంచి ఉన్నట్లు నా దురదృష్టవంతరా ఎవరండి? అదిగో అదిగో ఆవిడేనండి, మా ఆవిడ కాదనుకున్న అమ్మాయి. మా వాడి అందాన్ని చూసి ప్రేమించింది, నన్ను ప్రేమించంటూ వెంటబడింది. ఎవరికి మా వాడు ఒప్పుకున్న తర్వాత ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగేసి సినిమాలు చూసి వీళ్ళు చెకార్లు యూట్యూబ్ లో పొకారు అన్ని అయిపోయిన తర్వాత మా వాడిని వదిలేసి అక్కడ యాంకరింగ్ చేసుకుంటుంది. మామూలు మనిషిగా మారే అవకాశం లేదా? ఏ మేకప్ కష్టమని చెప్పేసి. నేను అంటుంది అది కాదండి, ఇతను పిచ్చి కుదిర్చే అవకాశం లేదా అంటే అలాగా అంటే ఒక అమ్మాయి కారణంగా పిచ్చోడయ్యాడు కదా, మేబీ ఇంకొక అమ్మాయి కారణంగా పిచ్చి తగ్గితే తగ్గాలి. తిన్నావా? ఇది కొంచెం ఎక్కువైంది. చూసావా అసలు బుద్ధుందా నీకు? నువ్వు మనిషివేనా? నీ ఫోటోను ముట్టుకున్నందుకు నన్ను పిచ్చి కొట్టడు కొట్టాడే. వాడు మట్టిలో బతుకుతూ నీ ఫోటోకి మట్టి అంటకూడదని చూసుకుంటున్నాడు, వాడు పిచ్చి కుక్కలా తిరుగుతూ కూడా. అమ్మా ఇది మరీ కొంచెం ఎక్కువైందమ్మా. చూడు రష్మి, నువ్వు కాలదనుకున్న అదృష్టాన్ని నేను కళ్ళకు అద్దుకుంటాను. నీ కళ్ళ ముందే వాడిని మంచి వాళ్ళ మార్చి పెళ్లి చేసుకుని నీ ముందే తిరుగుతూ ఉంటాను. టైంకి టీకాలు కూడా ఇస్తాను. మహాతల్లి అమ్మా, నువ్వు మహాతల్లి వెళ్ళు. టీకాలు అంటే మావాడు కుక్కలా కనిపిస్తాడు మీకు? వాడి విశ్వాసాన్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఈ బతుకు ఎప్పుడు మనిషిలా కనిపించవరా. మా ఇంటికి తీసుకెళ్తానండి. జార్ జార్ జార్, నేను కూడా వస్తాను చూసుకోవడానికి. పదండి అమ్మా. నాన్న,
ఏంటి పిలిచినావు? నీ అల్లుడిని తీసుకొచ్చానమ్మా. ఏడి ఇదిగోమ్మా. నీ చూసావా ఒకసారి? ఈయన చూస్తున్నా దూరబంధం చూసినట్టుంది. ప్రేమించే కర్మ నీకేం పట్టిందే తల్లి? అమ్మా గమ్ములేంది, స్టిక్కర్ ఎతకలేదు, ప్రేమించిన వాళ్ళు ఏంది, అమ్మాయి బతకలేదమ్మా. ఇదేం బోడి సామెత? నే బోడి ముఖం దానా? వీణ నేను మంచి వాళ్ళ మంచి పెళ్లి చేసుకుంటానమ్మా, వీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతానమ్మా. ఏమయ్యా ఉన్నొక్క కూతురు చచ్చిపోతాను కానీ సరే లేదే, వాడే నీ మగుడు, వాడే నీ అల్లుడు. అసతి చెత్తయా? సరేలేండి అందరు ఇళ్ళలో కొంచెం ఇంటికి పిచ్చి మొక్కపోడు. వాడు ఆశీర్వదించి అత్తయ్య అనగా ఈ చెవులారా విన్నారా? వాడు మంచోడే కానీ పిచ్చోండి ఆకి యాక్టింగ్ చేస్తున్నాడు. వాడు మంచోడని నిరూపిస్తా పండబెట్టి తొక్కుతా. సరే సరే పద పద సన్నాడు. నాకెందుకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుందిరా? నాకేమనిపించట్లేదు. నీలాంటి సోమం బలకరా అంటే ఇప్పుడు ఆర్పీస్ కిట్ స్టార్ట్ అయింది అన్నాడు. ఆయన తిని ఎంతసేపు అవుతుంది ఏమో తెలీదు, చాలా ఆకలి మీద ఉన్నాడు. ఒక ముద్ద అన్నం పెట్టమా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే నువ్వు అంత కారం కల్పిస్తాను, వాడు ఎలా తింటాడే? ఆడు మనిషోడైతేనేమో కారాన్ని తినడు, పిచ్చోడైతే తింటాడు, చూస్తా ఇప్పుడే నిరూపిస్తా. ఆడు తినట్లేదే చెప్పానా? వాడు పిచ్చోడు కాదు మంచోడే. తినేసాడు తినేసాడు మొత్తం తినేసాడు. వాడు నిజంగా పిచ్చోడే, నువ్వు అంత కారం కలిపిన తినేసాడే. సర్లే లోపడి కదనరా, ఏదో ఒక రోజు నిరూపిస్తా అప్పుడు చెప్తా. మండిపోతా ఉందిరా, మన స్కిట్ అప్పుడు జనాల పరిస్థితి కూడా అదే. చీకటి అయిపోయింది, ఆ నువ్వు ఆ మంచం మీద పడుకో. ఏమయ్యా నీ పిచ్చి ఫ్రెండ్ ఇక్కడ పడబెట్టు. మన ఫ్రెండ్ వెంకటేశ్వరం ఉన్నాడు కదా, రేపాడికి పెళ్ళట రావట్లేదు దుబ్బేస్తున్నాడు మనల్ని. నేను మాట్లాడుతున్నాడు మాట్లాడుకో. వెంకటేశ్వర చెప్పరా ఎప్పుడు పెళ్ళేదా? ఆ వస్తాం లేవా అందరం రాకుండా అడిగిపోతాం మేమా? కోస్తా ఆడు మామూలోడే అంటే చెప్తే ఇన్నావా? వెంకటేశ్వర్లు వస్తారా నీ దగ్గరికి ఎక్కడ పోను అని మాట్లాడుతున్నాడు మంచిగా. నేనే కాదు ట్రంప్ వస్తున్నాడు, మన కిమ్ వస్తున్నాడు, సచిన్ టెండూల్కర్ వస్తున్నాడు, మైకేల్ జాక్సన్ కూడా వస్తున్నాడు. నిజంగా పిచ్చోడనే కిమ్ అంటాడు ట్రంప్ అంటున్నాడే. ఈడు మంచోడా పిచ్చోడా అని తేల్చడానికి నా వల్ల కావట్లేదయ్యా. ఒక గురుగారు ఉన్నారయ్యా హిమాలయాల్లోంచి ఈ రోజు మన ఊరిలో దిగాడు, ఆయన చాలా మంచి గురుగారు. మరి ఇంకెందుకు ఆలస్యం? పిలిపించు పిలిపించు గురుగారు. అదేం మంత్రం రా? అంటే నాకు ముందేం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. ఈ స్కిట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా. తెలీదు నీకే తెలుసు. తెలిస్తే స్టేజ్ ఎందుకు ఎక్కుతావులే. సర్లే ఎక్కడ పిచ్చి ఎవరికే ఇక్కడ పిచ్చి పీక్స్ లో ఉంది. నువ్వు ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరు ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత చెప్పారు. ఇది తగ్గింతా అయ్యా? ఇగో ఇవి మామూలు మాత్రలు కాదు, ఇవి వేసుకుంటే పిచ్చుంటే తగ్గిపోద్ది, లేకపోతే పిచ్చి పెరుగుతుంది. మీరు వచ్చిన దగ్గర నుంచి నాకు చిన్న డౌట్ అండి. అడుగు. తమరు జుట్టేటండి రంగు రంగులుగా ఉంది. నేను హిమాలయ లో మార్నింగ్ వాక్ వెళ్తే ఇంద్రదన్ సడ్డు వచ్చిందిరా, చూసుకోకుండా దాంట్లో చెల్లిపోయా, అప్పటి నుంచి అలా అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుందయ్యా ఆడు పిచ్చోడా మామూరోడా. మంచోడి పిచ్చోడిని చేస్తారు కదా. తారా మహిదరా నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు రా, నీ పిచ్చాకలేదా? నాకు ఇప్పుడే క్లారిటీగా ఉంది. ఇందాక ఆయన ఏం చెప్పాడు? పిచ్చిన వాళ్ళకి వేస్తే పిచ్చి తగ్గుతుంది, పిచ్చి లేని వాళ్ళకి వేస్తే పిచ్చి వస్తానని కదా. నీకు ఆల్రెడీ పిచ్చి ఉంది, అది టాబ్లెట్ వాళ్ళు తగ్గిందిరా? ఏమో నాకైతే ఏమి దొరికింది పదా. అమ్మా చెప్పాను కదా పిచ్చివాడిని నయం చేసి పెళ్లి చేసుకుంటానని. రష్మి చూడు, అరే ఒక్క విషయం మాత్రం నాకు బాధగా ఉందిరా. చంద్ర బొచ్చులేని కుక్కని పిచ్చిలేని ఆర్పిని ఊహించుకోలేవరా? పిచ్చి వచ్చింది స్కిట్లు బాగుంటాయి ఇంకా సూపర్. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వితౌట్ మేకప్ లో బాగున్నాడు. పిచ్చిలాగా యాక్ట్ చేస్తావు అనుకున్నా కానీ నిజంగానే పిచ్చి ఉంది, టాబ్లెట్ లేగానే సరిపోయింది, బాగుంది. నాకు బాబు సార్ బాగుంది. ఎంటర్టైనింగ్ ఉంది.